పిల్ల తాలూకు వాళ్ళ కాలనీలో ఎవరు లేరు సార్. ఆ రోజు పెళ్లి దగ్గర గొడవ చేసిన అమ్మాయి ఈ హాస్టల్లో వాళ్ళకి పార్టీ ఇస్తుందంట. ఏం చేస్తారో నాకు తెలియదు. నా కొడుకు నాకు కావాలి వెళ్ళండి. అంత నిండరికి పారాయి. అలాగే సార్. వన్నిరా ఏయ్ వెళ్ళరా. మీరేం భయపెడకండి, నాతో రండి రండి. మీరు ఇక్కడ కూర్చోండి. పార్టీ తాళం చేయని లాకర్లు వేసింది రే. అది లాకర్ కాదు, తాళాల గుత్తి కొక్కి. ఆ కొక్కిలోంచి నేను తీస్తాను. లేదు నేను తీస్తాను. నేను తీస్తాను. ఎవరు ముందు తీస్తారు చూద్దాం. అలాగే దాటి ఆడదాని ప్రాణాన్ని రక్షించడానికి నువ్వు చూసావు. నీ శలమే పోయేది తల్లి ఆడబుద్ధుడు. ఇప్పుడేం చేయమంటావు? ఫైటింగ్ అంటే నీకు నచ్చదు. అయినా నేను ఇప్పుడు నిన్ను కాపాడాలి. ఇప్పుడేం చేయమంటావు? గొడవ లేకుండా బతకలేరా అంటావు. ఇప్పుడేమంటావు? అన్యాయం చేసే ఏదవాళ్ళకి ఆడతిప్పడం నాకు తెలీదు. ఇప్పుడేం చేయమంటావు? ఆయుధం పట్టాక నరకాలి. నాట్యం చేయకూడదు. ఇప్పుడేం చేయమంటావు? ఇప్పటికైనా ఒప్పుకుంటావా? బుద్ధి లేని పశువుల దగ్గర ముత్తుడు పనికిరాడు. కత్తెత్తి తెగ నరికే కలికే కరెక్ట్. ఫైటింగ్ చేయడానికి ఇప్పుడైనా పర్మిషన్ ఇస్తావా? ఫైటింగ్ చేద్దామంటే జనాలేరి. అప్పుడే కొట్టేశానా? సారీ, కొట్టేశాను. వెళ్ళిపోయాడు ఆ పిల్లతో. వెళ్ళి వాడు పర్మనెంట్ గా ఢిల్లీలో సెటిల్ అయిపోయాడంట. వాడు లేడే మనకింకా వదలం. నా కొడుకుని నన్ను వేరు చేసిన ఆ లేబర్ వాడిని హాస్టల్ తాన్ని చచ్చిన వదలం. బాలయ్య గురించి నిన్నే తెలిసింది. అతని గురించి నాకు తెలుసు, నా గురించి అతనికి తెలియాలి. అందుకే అతనికి ఒక పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. ఎప్పుడు? రేపే. రేపు నువ్వు కాదు కదా, నీ మమ్మీకి మమ్మీ వచ్చి అడిగినా బాలయ్య రాడు. ఊరుకుండ్రా. అమ్మా ఊరుకో, నీకేం తెలీదు? ఏం లేదండి, రేపు మా సర్లం పుట్టినరోజు. అయితే మీ పుట్టినరోజు నేనే ఏర్పాటు చేస్తాను. ఏంటి, నా పుట్టినరోజు నువ్వు చేస్తావా? నీ పుట్టినరోజు నేను చేస్తేనే బాలయ్య వస్తాడు. అప్పుడు నా మనసులో ఉన్న చెప్పడానికి వీలవుతుంది. ప్లీజ్ ఆంటీ. సరేనమ్మా, తప్పకుండా తీసుకొస్తాను. థ్యాంక్స్ ఆంటీ. ఏంటో చూపు, మళ్ళీ ఏదైనా తిరగాసా? అదేం లేదు నాన్నా, రేపు నా బర్త్డే. భైరవి భైరవ? అమ్మా అది మామూలు భైరవి కాదు, పాతాళ భైరవి. మనకు వర్కౌట్ అవదు, వదిలే నేను రాను. భైరవి పాతాళ భైరవి అయితే నువ్వు తోట రాముడు నాన్నా, తోడగొట్టి రావాలి. పట్టుకో. మొత్తానికి ఆ పిల్లతో నేర్పించావే. ఏ
బాలయ్యా ఆ డోర్ లాక్ అన్నానా ఎక్స్ట్రా గాలందరు ఎగిరి పడేలై ఎంట్రీ ఇచ్చావ్ సూట్ తీసుకున్న సిమ్మో ఎట్ట ఉన్నాడ చూస్క ఏస్కో నన్నాడు నీ కోసమే కష్టపడి వెయించి తీసుకొచ్చా బాబు ఎలా ఉంది ఆ జంట సూపర్ పెద్ద మా ఎవరతను నా కొడుకు ఒరే బాబు జంట ఎలా ఉంది తెరచించుకొచ్చిన హీరోలా ఉన్నాడు అయ్యో ఎవరతను మా అబ్బాయి సారు నమస్కారం సారు ఆ జంట ఎలా ఉంది సారు చాలా సూపర్ గా ఉంది అబ్బాయి చాలా డబ్బున్నళ్ళ ఉన్నాడు నా కొడుకు ఆ అమ్మాయి మాత్రం పెద్ద కోడిసొరాళ్ళి కూతురు వాళ్ళ అమ్మకు లండన్ లో పెద్ద పెద్ద బిజినెస్లు డాన్స్ స్కూల్స్ అవి ఇవి అని చాలా ఉన్నాయి అబ్బా చాలా సీన్ ఉంది అసలు నా కొడుకికి నా దిష్టే తగిలింది ముందు ఇంటికి వెళ్లి ఉప్పు దిష్టి తీయాలి పో 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 ఆ దేవుడు అన్యాయం మాత్రమే చేసి నాలాంటి వాడికి కూడా ఒక్కసారి అంత న్యాయం చేస్తాడు బట్టలు కొట్టు ఓనర్ కొడుక్కి బట్టలు అమ్ముకుని కూలీదాన్ని కట్టబెట్టాడు ఒక లేబర్ గాడికి లండన్ పిల్లతో లింక్ పెట్టాడు అర్జెంటుగా ఈ లోకల్ మ్యాటర్ లండన్ కి ఐఎస్టీ చేసి వాళ్ళమ్మకి పోస్ట్ చేయాలి హ్యాపీ బర్త్డే టు సరళమ్మ ఏంటి మన్నీ బర్గర్స్ స్లైసర్స్ ఇటాలియన్ డిలైట్ ఏంటి ఇంగ్లీష్ సినిమా పేర్లన్నీ చెప్తున్నావు బాలయ్య ఇవన్నీ ఫారిన్ డిషెస్ తింటే చాలా బాగుంటాయి తిను అరే మనం తినేది ఏంటో మనకి తెలిసి తినాలి తెలియంది ఆ దేవుడిచ్చినా తీసుకోను వంట చేయడానికి మేము పొయ్యి వెలిగిస్తే చేసిన వంట కింద మీరు పొయ్యి వెలిగిస్తారు భలే కామెడీగా ఉందే ఫుడ్ అంటే మన ఆంధ్ర ఫుడ్ ఏది ఆవకాయ గోంగూర పచ్చడి ఉప్పు చేప పప్పు చారు ఉలవ చారు అన్ని కలిపి కొడితే అజ్జర బజ్జ మషాలా నషాలా అని కంటుతుంది అది మా అమ్మ చేత్తో కలిపి పెట్టిందంటే అన్నంతో పాటు అమ్మ ప్రేమ కూడా కలిసి అలాగే వెళ్ళిపోద్ది ఏం పాట ఇది ఇదే మా అమ్మ బర్త్డే మా ఏరియాలో చూపిస్తా ఆట పాట అంటే అది అది